మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే చేతిలో అస్సలు డబ్బులు లేవు, అర్జెంటుగా డబ్బులు కావాలి అని కోరుకునేవారు కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేసినట్లయితే ఏదో ఒక రూపంలో డబ్బులు మీ చేతిలోకి వస్తాయి, అప్పులు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిష్కారం ఏమిటి, ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిష్కారం చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి కొబ్బరికాయ, కుంకుమ మరియు స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఈ మూడు వస్తువులు ఉంటే చాలు, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మరి ఈ పరిష్కారం ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరికాయకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ పూజ చేసినా సరే కొబ్బరికాయను ఉపయోగిస్తారు. అటువంటి కొబ్బరికాయతో కనుక ఈ పరిహారం చేస్తే మీ చేతిలోకి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది. చేతిలో కానీ ఇంట్లో కానీ అసలు డబ్బులు లేవు అని బాధపడే సమయంలో ఈ పరిష్కారం చేస్తే ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బులు వచ్చి తీరుతాయి. మరి ఏం చేయాలంటే ముందుగా కొంచెం కుంకుమను తీసుకోండి. దానిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొద్దిగా కలిపి ఈ మిశ్రమంతో కొబ్బరికాయ పైన స్వస్తిక్ను రాయాలి. ఈ కొబ్బరికాయను దేవుడి గదిలో మీ ఇష్టదైవం ఎదురుగా పెట్టండి. మీకున్న సమస్యలు ఏమిటో చెప్పుకుని ఆ సమస్యలు తొలగి సంతోషంగా జీవించాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. ఈ కొబ్బరికాయకు ధూపదీప నైవేద్యాలను చూపించి పూజ గదిలో ఉంచేయండి. ఒకరోజు రాత్రంతా ఈ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మరునాడు ఉదయం లేదా సాయంత్రం కొబ్బరికాయను తీసి ప్రవహించే నీటిలో పడేయండి, లేదా రావి చెట్టు కింద వదిలేసి వచ్చేయండి. మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉన్నా, వ్యాపారాలలో ఎక్కడైనా డబ్బు ఆగినా వెంటనే మీ చేతిలోకి డబ్బు వస్తుంది. అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకునేవారు కొబ్బరికాయతో ఈ పరిష్కారం చేయండి, ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బులు వస్తాయి. కనుక మీరు కూడా డబ్బులు కావాలి అనుకుంటే కొబ్బరికాయతో ఈ విధంగా చేసి అద్భుత ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.